మరొక ఉత్తరం చూద్దామండి. హైత్ నగర్ నుంచి నాగరాజు రాస్తున్నారు. కన్ను దిష్టి గణపతి సింహద్వారంపై ఉంటే శుభమని అంటారు, ఎందుకు వివరించండి అంటూ రాస్తున్నారు. నిజానికి దృష్టి అంటేనే అది తెలుగులో దిష్టి అయ్యింది. కన్ను దిష్టి, మళ్ళీనేమో కాలి దిష్టి ఎక్కడ ఉంటుంది? ఒక చిన్న మాట చెప్పాలమ్మా, ఇక్కడ పేర్లు పెట్టేటప్పుడు ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తున్నారు, కానీ అలాగే భాష రాక దృష్టి అంటే అర్థం ఏమిటి? చూపు. దృష్టి అనే సంస్కృతం, అది ప్రకృతి, అది వికృతి అయితే దిష్టి అయ్యింది. అంటే దిష్టి అంటే అర్థం ఏమిటి? దానికి కూడా అర్థం చూపనే. అది సంస్కృతం, ఇది తెలుగు, అంతే తేడా. మళ్ళీ కన్ను దిష్టి కాకుండా కాలి దిష్టి ఎక్కడ ఉంటుంది? నువ్వు చూసేది కంటితో చూస్తున్నావా కాలితో చూస్తున్నావా? ఒకసారి ఆలోచించండి, కంటితోటే కదా. అప్పుడు ఇక మళ్ళీ ప్రత్యేకంగా కన్ను దిష్టి కాలి దిష్టి అనకూడదు, దృష్టి గణపతి అనాలి దాన్ని. ఇది కొన్ని రకాల ద్రావిడ భాషా సంప్రదాయాలు మన్నెత్తి మీద పడి ఇలా వచ్చింది. కాబట్టి ముందుగా కన్ను దిష్టి గణపతి తీసేసి ఇక మీదట దృష్టి దోష నివారక గణపతి అసలు పేరు. అర్థమైందా? గణపతి మనకి దృష్టి దోషాలు రాకుండా చేస్తాడు. ఎలాగా? మనకి బాగా సంపదలు పెరిగిపోతుంటే పక్క వాళ్ళకి అబ్బా వీటికి డబ్బు వచ్చేస్తుందో డబ్బు వచ్చేస్తుందో అని కొత్త కొత్తలు ఆడిపోతే వీళ్ళ చూపు మన మీద పడడం వల్ల ఈ కొన్ని ఇబ్బందులు వస్తాయి, కుటుంబంలో చాలా ఇబ్బందులు వస్తాయి. ఇది దృష్టి దోషం. ఒక్కొక్కళ్ళు మనని గురించి రోజు తిట్టుకుంటూ ఉంటే కూడా ఆ దృష్టి దోషాలు వల్ల ఆ ఏడుపు ఆ ఘోషం మనకి తగిలి ఏదైనా ఇబ్బంది రావచ్చు. ఇది కాకుండా మంచి పండితులైనా కీర్తి పొందినా సహజంగా మనిషికి పేరు వస్తుందంటే, లేదా డబ్బు వస్తుందంటే, మనిషి ఎదుగుతున్నాడంటే వాడి గురించి ఏడ్చేవాళ్ళు ఈ సృష్టిలో ఎంతోమంది ఉంటారు. ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా అలా ఏడుస్తున్నారంటే సామాజిక సంఘం చెప్పేదేముంది? అందులో ముఖ్యంగా ఇల్లు బాగా కట్టారనుకుందాం, మంచి రంగులతో అద్భుతమైన టేకు చెక్కలతో ఉన్న తలుపులతో డిజైన్లతో ఇల్లు పైకి 4-5 అంతస్తులు 3-5 అంతస్తులతో కనపడుతూ ఉంటే వెళ్ళేవాడు పోయేవాడు అయ్యి బాబో ఏం కట్టేశాడరా బాబు అని అస్తమాటు అని దూచి గుండెలు బాదుకుని చేతులు అలా చప్పట్లు కొట్టుకు వెళ్ళారా, ఆ ఇంట్లో ఉన్నవాడికి అన్నీ బాధలే. అందుకని ఏం చేశారంటే గృహదోషానికి ఈ దృష్టి దోషం తగలకుండా, ఇంటికి దోషం తగలకుండా ఉండడానికి ఏం చెయ్యాలి అని బ్రహ్మాది దేవతలకు అనుమానం వచ్చింది. వెంటనే శివుణ్ణి ప్రార్థించారు. పరమేశ్వర, భూలోకంలో ఉన్న మానవులు మంచి మంచి ఇల్లు కట్టుకున్నప్పుడు వాళ్ళకి దోషాలు తగులుతున్నాయి, ఆ దోషం నుంచి బయటపడడానికి ఏం చెయ్యాలని అడిగితే అప్పుడు శివుడు, మా అబ్బాయిని గోడ మీద ప్రతిష్ఠించండి, గుమ్మం దగ్గర కానీ గడప దగ్గర కానీ లేక పక్కన గోడల దగ్గర కానీ ఎక్కడో చోట మా అబ్బాయిని గణపతిని కుడివేపుకి తొండం తిరిగి ఉండాలి. అది దానికి గణపతికి కుడివేపు, మనకు కుడివేపు కాదు, గణపతికి. ఇప్పుడు నేను గణపతిని అనుకుందాం, నాకు కుడివేపు ఇటువైపు, గణపతి గారి కుడి చేతి వేపుకి తొండం వంకర తిరిగి ఉన్నటువంటి విగ్రహాన్ని ఏది గడప పైన కానీ గోడలకు అటు ఇటు కానీ మొత్తం మీద జనం దాని మీద దాన్ని చూడాలి. అలా చూసేలాగా ఒక చిన్న విగ్రహం ప్రతిష్ఠించుకోండి, అప్పుడు ఈ దృష్టి దోషం పోతుంది. వాళ్ళ దృష్టి గణపతి మీద పడగానే గణపతి గారు ఆ దృష్టి దోషాన్ని స్వీకరిస్తాడు, మీ ఇంటిని శుభంగా ఉంచుతాడు అని చెప్పారు. అది అప్పటి నుంచి దృష్టి దోష నివారక గణపతి అనే పేరుతో ప్రసిద్ధికెక్కాడు. ఆయన్నే వ్యవహారంలో మనం తెలియక కన్ను దిష్టి గణపతి అంటున్నాం. ఇక మీదట ఎప్పుడైనా సరే బాగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఈ జనాల ఘోష పడకుండా ఉండడానికి ఆగ్నేయం వైపు కానీ ఈశాన్యం వైపు కానీ లేదా గుమ్మంలో సరిగ్గా గడపకి పైభాగంలో కానీ విఘ్నేశ్వరుణ్ణి తొండం కుడివైపు ఉన్నటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోండి, లేదా కనీసం చిన్న బొమ్మ వేయించుకోండి, లేదా ఈ మధ్యన మార్బుల్స్ లాంటి రాళ్ల మీద కూడా చెక్కుతున్నారుగా ఈ రాయి అంటించేసుకోండి తీసుకెళ్ళి. ఇక చూడండి సగం దోషం పోతుంది. ఇంకా దోషం ఉంటే ఇంట్లో కూడా మంచి విగ్రహాన్ని పెట్టుకుని ఏది కుడివైపు తొండం ఉన్న విగ్రహాన్ని రోజు బెల్లం ముక్క నివేదన చేయండి. క్రమంగా ఇక మనకి ఈ దృష్టి దోషాలు ఉండవు. ఇంత ఉందన్నమాట ఆ ఒక్క ప్రశ్న.